స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 116వ జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్నం కరివేపాకుపేట నందు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని అనుచరిస్తూ సమసమాజ సాధనకై పోరాడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అని, ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడవాలని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. నమస్కారం. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. జనసేన పిఠాపురం నియోజకవర్గం. బాబు జగజ్జీవన్ రావు గారు భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా 50 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా, అదేవిధంగా 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా అనేక పదవులకి అలంకారం తెచ్చిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి దళిత ఉప ప్రధానిగా ఆ పదవికి అలంకరణ చేసిన వారు కూడా జగజ్జీవన్ రామ్ గారు. ఆ రోజుల్లో కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆయన్ని ప్రధాని అవ్వకుండా కొన్ని శక్తులు ఆపాయి. కానీ అయినా సరే ఆయన నిరాశ పొందకుండా ముఖ్యంగా దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అనేక కృషి చేశారు. అదేవిధంగా మనకి భారతదేశం రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ అయితే ఈ రాజ్యాంగం నిర్మిస్తున్నప్పుడు ఆ కమిటీలో సభ్యునిగా జగజ్జీవన్ రామ్ గారు ఉన్నారు. ఆయన ముఖ్యంగా దళితులకి రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఆ అంశాన్ని పైకి తీసుకొచ్చిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారని నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి వ్యక్తిని స్మరించుకోవడం మనందరికీ ఎంతో అవసరం. అదేవిధంగా మన దళితులకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికి కూడా ఆ రోజు నుంచి కూడా మన వైపు ఉండి పోరాటాలు చేసింది కూడా జగజ్జీవన్ రామ్ గారు. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ ఆశయాలు, జగజ్జీవన్ రామ్ గారు ఆశయాలు, గాంధీ గారు ఆశయాలు, అన్ని రకాల ఆశయాలు కూడా మన పుచ్చుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చిన పదవులు కూడా నాకు వద్దు, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే నేను ఇన్ని వంటి త్యాగాలకన్నా సిద్ధంగా ఉన్నానని ఆయన త్యాగాలు చేసుకుని మన కోసం నిలబడ్డ వ్యక్తి కాబట్టి రానున్న 24 ఎలక్షన్లో మనమందరూ కూడా కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని ముఖ్యంగా మనం బడుగు బలహీన వర్గాలు, దళితులందరికీ కూడా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై భీమ్.